మొదటిసారిగా జరిగినటువంటి పురపాలిక ఎన్నికల్లో కమలం విస్తరిస్తూ ఉన్నది. పూర్తి స్థాయిలో వికసించకపోయినప్పటికీ బీజేపీ విస్తరణ కోసం దోహదపడ్డటువంటి ఎన్నికలు ఈ పురపాలిక ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక సంవత్సరం కాలంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎంత వ్యత్యాసంగా ఉన్నదో ఒకసారి విశ్లేషిస్తే, అసెంబ్లీ ఎన్నికల్లో 7.5% వచ్చిన ఓట్లు బీజేపీకి, ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచిన పరిస్థితుల్లో పార్లమెంట్ వచ్చేసరికి 6 మాసాల తేడాతో 20% ఓట్లు 4 MPs గెలవటం, ఆ తర్వాత మళ్ళీ 6 నెలలకు వచ్చినటువంటి ఈ మున్సిపల్ ఎన్నికలు దాదాపు 40% ఓటర్లు రాష్ట్రం మొత్తం మీద కూడా. ఈ ఎన్నికలు జరిగినటువంటి ఈ మున్సిపాలిటీలో ఒక్క ఎమ్మెల్యే బీజేపీ లేకపోయినప్పటికీ పైపెచ్చు 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పొత్తుల్లో భాగంగా పరిమితమైన స్థానాలకు పోటీ చేసి కొద్దిపాట్లు సీట్లు మాత్రమే గెలుచుకున్న మేము ఈరోజు ఒంటరిగా పోటీ చేశాం. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పురపాలిక ఎన్నికల్లో ఏదైనా ఒక పార్టీ ఏ పార్టీతో ప్రమేయం లేకుండా ఒంటరిగా చేసిందంటే అదొక బీజేపీ మాత్రమే అని నేను గంట పదంగా చెప్పదలుచున్నాను. టీఆర్ఎస్ పార్టీ సైతం కూడా ఇవాళ మజ్లిస్తో కలిసి పోటీ చేశారు. కాంగ్రెస్ టీడీపీ కమ్యూనిస్టులు కూటమిగా ఏర్పాటు చేసి ఎన్నికల్లో బరిలో దిగినారు. బీజేపీ మాత్రమే ఒంటరిగా పోటీ చేశాం. నిజానికి ఈసారి మేము పోరాడింది రాజకీయ పార్టీలతో మాత్రమే కాదు, టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, మైమయంతో మాత్రమే కాదు, అక్రమంగా అడ్డగోలుగా సంపాదించినటువంటి టీఆర్ఎస్ యొక్క ధన మాఫియాతో పోరాడం, ఇసుక మాఫియాతోని, మద్య మాఫియాతోని, కాంట్రాక్టర్ మాఫియాతో మాకు పోరాడే పరిస్థితి వచ్చింది. అధికార పార్టీకి కొమ్ము కాసేటువంటి పోలీసు యంత్రాంగంతో కూడా పోరు సరిపాల్సి వచ్చింది మాకు. ఒక్క మాటలో చెప్పాలంటే అధికార అక్రమార్కులతో ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో బీజేపీ పోరాటం చేసింది. ఈ అధికార అక్రమార్కులు మున్సిపల్ ఎన్నికల్లో వార్డుల్లో వార్డుకు 1 కోటి రూపాయలు ఖర్చు చేసిన ఉదంతాలు, కొన్ని చోట్ల ఓటుకు 30,000 రూపాయలు మరి ఇచ్చారని ఎంత బరి తెగించారో ఎన్నికల్లో అధికార పార్టీ ఒకసారి అర్థం చేసుకోవాలి. కొన్ని వార్డుల్లో అయితే 5,000 నుంచి 20,000 వరకు ఓటుకు నోటు పలికింది. ఒకవైపు డబ్బులు, మరోవైపు అధికారాన్ని దుర్వినియోగం చేయడము ఎన్నికల ప్రక్రియనే మొత్తం అక్రమాల మాయగా మార్చేసింది. ఓటర్ల లిస్టు నమోదు నుంచి మొదలుకుంటే వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ, ఎన్నికల కమిషన్ సైతం కూడా నిస్సహాయత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంటే ఏమాత్రం కూడా ప్రతిపక్ష పార్టీ లాంటి బీజేపీకి అవకాశం ఇవ్వకుండా రకరకాలైనటువంటి అక్రమార్కులు శాస్త్రీయ పద్ధతుల్లో అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఏ రకంగా చేశారో ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనించారు. తెలంగాణ ప్రజలే కాదు దేశం మొత్తం మీద కూడా ఇంత ఖరీదైన ఎన్నికలు ఎక్కడా కూడా ప్రజలు చూడలేదు. అయినా ఇవాళ మేము మంచి ఫలితాలే సాధించాం. 3 మున్సిపాలిటీలో సొంతంగా గెలిచాం. దాదాపు ఒక 1 మున్సిపాలిటీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మారినాం. ఇవాళ గెలిచినటువంటి మున్సిపాలిటీలు అమన్గల్, తుక్కుగూడ,
కార్పొరేషన్ అదే రకంగా మక్తల్తో పాటు నారాయణపేట, భూత్పూర్, మీర్పేట్ కార్పొరేషన్, నిజాంపేట, నిజామాబాద్ ఇవన్నీ కూడా స్వతహాగా అత్యధిక సీట్లు సాధించినటువంటి పరిస్థితి. రామగుండం లాంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఇవాళ కీలక పాత్ర. వాస్తవంగా చెప్పాలంటే అధికార టీఆర్ఎస్ పార్టీ ఇవాళ గెలిచామనుకుంటున్నటువంటి దాంట్లో దొడిదారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఓట్లతో నెగ్గే పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణంగా ఉందో టీఆర్ఎస్ పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ చాలా మున్సిపాలిటీలు, ఉదాహరణ కొల్లాపూర్, కోజ్గి, చౌటుప్పల్, ఐజా, కల్వకుర్తి, భువనగిరి, హాలియా, రామగుండం కార్పొరేషన్, మీర్పేట, బడంగపేట, మణికొండ, ఇలా దాదాపు లెక్క పెడితే 30 చోట్ల కావలసిన సంఖ్యను సాధించలేకపోయింది అధికార టీఆర్ఎస్ పార్టీ. మరి ఏ రకంగా ఇవాళ బేద సారాలకు తావిస్తున్నదో ఇవాళ స్పష్టంగా మరి కనబడుతూ ఉన్నది. ఇవాళ ఈ ఎన్నికల్లో కేటీఆర్ గారు, కేసీఆర్ చెప్పింది ఏమిటి, మా పనితీరు పైన ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయని చెప్పారు. ఈ ఎన్నికల టీఆర్ఎస్ స్వీప్ చేస్తుందని చెప్పారు. రాష్ట్ర మొత్తం మీద సంగతి దేవుడు ఎరుగు. ఈ ఎన్నికలకు పూర్తి బాధ్యత తీసుకున్నటువంటి మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇలాకాలోనే బీజేపీ మేము 4 సీట్లు సొంతంగా గెలుచుకున్నాం. దాదాపు 10 సీట్లలో అతను ఇంకా స్వతంత్రులు గెలిచారు, టీఆర్ఎస్ కాదని గెలిపించారు. ఇక మీరు స్వీప్ చేసింది ఎక్కడ, మీ పనితీరుకు అర్థం ఎక్కడ పడుతుందో, మున్సిపల్ శాఖ మంత్రి నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉందంటే ఇంకా రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రజలు ఏ రకమైనటువంటి మరి తీర్పుని ఇచ్చారో. ఇంత డబ్బు ఖర్చు పెట్టినా, ఓట్లు కొనుగోలు చేసినా పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నది. ఇవాళ అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే 120 మున్సిపాలిటీల్లో ఒక 4-5 మున్సిపాలిటీలు మినాయిస్తే అన్ని మున్సిపాలిటీల్లో బీజేపీ ప్రాతినిధ్యం. ఇవాళ ఒక కౌన్సిలరో, ఇద్దరో, నలుగురో, 10 ఈ రకంగా గెలిచారంటే అక్కడ మా ఎమ్మెల్యే లేరు, ఎమ్మెల్సీ లేరు, అయినా ఇవాళ మరి గెలిచామంటే చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు ప్రజలు. అధికార టీఆర్ఎస్ పార్టీకి హెచ్చరిక సంకేతాలు ఇవి. ఏ రకంగా క్రమంగా అసెంబ్లీ నుంచి పార్లమెంట్, పార్లమెంట్ నుంచి మున్సిపల్ ఎన్నికలు రేపు జరగబోయే హైదరాబాద్ ఎన్ని వరకు టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతూ ఉంటే బీజేపీ గ్రాఫ్ ఏ రకంగా ఎదుగుతుందో మనము స్పష్టంగా గమనించవచ్చు. కేటీఆర్ గారు పదే పదే అన్నారు తను సిరిసిల్ల ప్రాంతం నుంచి గెలిచిన తర్వాత, సిరిసిల్లను గత పాలకులు ఉరిసిల్లగా మారిస్తే తాము సిరిసిల్లగా మార్చామని గొప్పలు చెప్పుకున్నాడు. మరి కాబోయే ముఖ్యమంత్రి అని భజన పనులు రోజు కేటీఆర్ గారిని భజన చేస్తూ ఉంటే లేదా పరోక్షంగా చెప్పిస్తూ ఉంటే మరి ఏం జరిగింది ఇవాళ సిరిసిల్లలో? సగానికి సగం ఇవాళ ఆ సిరిసిల్లలో గెలవలేకపోయారంటే మరి అప్పుడప్పుడు కేటీఆర్ గారు మాట్లాడుతూ మాకు బీజేపీ పోటీయే కాదు, బీజేపీకి అభ్యర్థులే లేరని నేను చాలా సందర్భం చెప్పాను. మీకు సత్యుకి అభ్యర్థులు లేరు, మాకు కోర్టు ఖర్చు పెట్టే వాళ్ళు ఓటుకు 20,000, 10,000, 5,000 కొనుగోలు చేసే అభ్యర్థులే లేరు. మా అభ్యర్థులు మధ్య మాఫియా కాదు, లేదా మా అభ్యర్థులు ఇవాళ మరి ఇసుక మాఫియాతో సంబంధం వాళ్ళు కాదు అని చెబుతూ ఉంటే ఎక్కడ ఉందని బీజేపీ చెప్తున్న కేటీఆర్కు ఒక్కసారి నువ్వు గెలిచినటువంటి సిరిసిల్లలో పోయి చూడు, బీజేపీ ఎక్కడుందో అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి ఈ అహంకారపూరితమైనటువంటి మాటలను ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అధికారం అనేటువంటిది మదంతో మాట్లాడుతూ ఉంటే ప్రజాస్వామ్యంలో అది చెల్లుబాటు కాదు. నిజామాబాద్లో టీఆర్ఎస్ అడ్రస్ గల్లంత అవుతున్నది. మొన్న పార్లమెంటునే ముఖ్యమంత్రి కూతురు ఓడించారు. ఇప్పుడు పూర్తిగా నిజామాబాద్లో టీఆర్ఎస్ ఎంఐఎం దయాదాక్షిణ్యం మీద ఆధారపడి పోటీ చేసినప్పటికీ
దయనీయ పరిస్థితికి వాళ్ళు నిజామాబాద్ చేరుకుందంటే మీరు ఎక్కడుందో బీజేపీ ఒక్కసారి పరిశీలించండి. మరి కేటీఆర్ గారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మాకు హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికలు, కంటోన్మెంట్ ఎన్నికలు కూడా, దీన్ని కూడా మేము ఒక ఛాలెంజ్గా తీసుకుంటాం. మాకు ఇంకా సంవత్సరం కాలం ఉంది కాబట్టి ఈ మధ్యలో ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటాలు ఉధృతం చేస్తాం, ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం. కాబట్టి ఇవాళ మీ సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవాళ నీరు గారిపోయినాయి. మరి నిజంగానే మీ సంక్షేమ పథకాలతో ఈ విజయం సాధిస్తే మరి ఎందుకు ఈ ఎన్నికలు ఇంత డబ్బు ఖర్చు పెట్టినారు, ఎందుకు పంచారు ఓటుకు నోట్లు? ఇవాళ అది మున్సిపల్ వార్డులో కోటి రూపాయలు ఖర్చు పెట్టిన ఉదంతం దేశ చరిత్రలో ఎక్కడా లేదు. అది తెలంగాణకు ఈ అపవాదు, మీ పుణ్యమా అని చెప్పి ఇవాళ ఇవాళ నిజంగానే మీ పనితీరు మీద లేదా మీ పథకాల మీద ప్రజలే స్పష్టమైనటువంటి తీర్పునిస్తారు, స్వీప్ చేస్తారనుకుంటే ఎందుకు మీరు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించలేదు? మున్సిపల్ చైర్మన్లు మీరు నేరుగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నా దొడిదారుని ఎందుకు ఇవాళ ఈ హార్స్ ట్రేడింగ్, ఎందుకు ఈ క్యాంపులు, ఎందుకు గెలవకముందే ఫలితాలు రాకముందే పత్రికలు చూస్తున్నాం బస్సుల్లో ఎందుకు తరలిస్తా ఉన్నాం? ఇదేనా మీ యొక్క పనితీరు? ఇంకొక విషయం ఏంటంటే అనేక స్థానాల్లో మీ సీనియర్ నాయకులు ప్రత్యక్షంగా పార్టీని కాదని ఇవాళ అభ్యర్థులు బరిలోకి తీస్తే ఒక్కరి మీద కూడా ఇవాళ మీరు పార్టీ చర్య తీసుకోలేదంటే అది మీద రాజకీయ పార్టీ అని అడుగుతున్నాయి. ఇవాళ అధికార పార్టీ ఒక్కరు సస్పెండ్ చేసిన దాఖలాలేదు. మీ పార్టీ మీదనే మీ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తే చర్య తీసుకునే నిస్సహాయ స్థితిలో ఉన్నామంటే ఇవాళ మీ పార్టీ అభ్యర్థులు ఓడిపోతే గెలిచిన స్వతంత్రులను ఇవాళ బుట్టలో వేసుకోవడానికి ఇప్పుడే వార్తలు చూస్తున్నాను. ఇవాళ టీవీ ఛానల్లో కేటీఆర్ గారు జూపల్లికి పిలుపు, ఆయన ఊట వచ్చిన పరుగు. ఇది మీ నిర్వాహకం, ఇది మీది ఒక రాజకీయ పార్టీ. 20 మంది ఎమ్మెల్యేలు బరిలోకించి జూపల్లి ఒక సీనియర్ నాయకుడు, మంత్రిగా పనిచేసిన నాయకుడు 16 మంది గెలిపిస్తే ఇవాళ గెలిచిన మీ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీది కాదని జూపల్లికి పిలుపు, ఊట వచ్చిన పరుగు జూపల్లి. ఇది మీ పార్టీ యొక్క నిర్వాహకం, ఇది మీ రాజకీయం. అసలు ఇంత నమ్మకం ఉన్న మీరు ఒక్క మున్సిపాలిటీకి చైర్మన్ అభ్యర్థి ప్రకటించలేదే, చాలా విడ్డూరంగా ఉంది. ఒక మేయర్ అభ్యర్థి ప్రకటించలేదంటే బీజేపీ మేము దాదాపు 16-19 స్థానాల్లో చైర్మన్ అభ్యర్థిని ప్రకటించాం, అంత సాహసం చేయలేకపోయారంటే మీరు ఏం పార్టీ నడుపుతున్నారా? ఒక రాజకీయ పార్టీనా లేదా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? ఇంత క్రమశిక్షణ రాహిత్యంగా నడిచే పార్టీ దేశంలో ఏదన్నదంటే అది టీఆర్ఎస్ పైనే ఇవాళ భావించాల్సి వస్తుంది. మీ అభ్యర్థులు ఓడిపోతే గెలిచిన స్వతంత్రులకు ఇవాళ మీరు ఎర్ర తివాచి, కేటీఆర్ పిలుపు దానికి ఒకచోట కాదు ఇవాళ అట్లా ఆల్మోస్ట్ ప్యారలల్గా దాదాపు 10-15 మున్సిపాలిటీలో అభ్యర్థులు పెట్టి ఒక్కరి మీద చేరలేదు. అసలు ఈ అక్రమార్కు ఎంతవరకు అంటే చివరికి ఓటింగ్ అయిపోయిన తర్వాత, పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ రోజు కూడా ఇవాళ కొంపల్లిలో ఇవాళ వార్డు 3లో మా అభ్యర్థి గెలిచే పరిస్థితి వస్తే ఇన్మేరీ ఓట్లతోని అక్కడ అధికారి బాహాటంగా ఆ ఓటు చెల్లదని చెప్పి ఆ బుట్టలు వేసిన తర్వాత ఓట్లు తక్కువ పడితే ఆ ఇన్వాలిడ్ ఓట్లు వేసి గెలిపించిన దారుణం ఎక్కడైనా ఉంటుందా? బ్యాలెట్ పేపర్లో మీరే ఇన్వాలిడ్ అని వేసినారు. మీ కెమెరాలు చూడండి ఒకసారి, సీసీ మీకు నిజాయితీ ఉంటే వెంటనే మా పార్టీ అభ్యర్థి నాయకులు దాన్ని కంప్లైంట్ చేస్తే చర్యలు లేవు. ఓడిపోయిన అభ్యర్థిని గెలిపించడానికి ఇన్వాలిడ్ ఓట్లను అధికార పార్టీకి ఆ అధికారులు చర్యలు తీసుకోరా? అంటే ఇవాళ ఓడిపోయినా గెలిపించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి అధికారులను ప్రోత్సహిస్తూ ఉంటే ఎటు పోవాలి ఇక్కడ ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో? అందుకని భారతీయ జనతా పార్టీ ఎన్ని రకాలైన అక్రమ మార్గాలను మీరు ఎంచుకున్నా
మరి గతంలో మీరు కారు సారు పదహారు మాదే సర్కార్ అన్నటువంటి పరిస్థితిలో పార్లమెంట్లో ఏ ఫలితాలు వచ్చాయో, ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు చాలా స్పష్టంగా అధికార పార్టీకి సంకేతాలు ఇచ్చారు. దీటైన ప్రత్యయనం ఈ రాష్ట్రంలో మీకు ఎదుర్కొనేటువంటి సామర్థ్యం బీజేపీకి అందని నిరూపించారు. టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ఓడిపోతే బాధపడిపోతున్నారు. ఇప్పుడు టీవీలో చూశాను, కాంగ్రెస్ ఓడిపోలే గెలిచింది రెండోది వాళ్ళే, మాతో వాళ్ళే ఉన్నారు, టీఆర్ఎస్ బీజేపీ లేనే లేదు, ఎక్కడుంది బీజేపీ, కాంగ్రెసే ఆల్టర్నేటివ్ అనే స్థాయికి వచ్చిందంటే ఓడిపోయిన కాంగ్రెస్ కూడా మాకే వాళ్ళు ఆల్టర్నేటివ్. 21 మంది ఎమ్మెల్యేలు ఉండి వాళ్ళు ఇవాళ చతికిల పడితే బీజేపీ అంటే అంత మళ్ళా బీజేపీకి భయపడుతున్నాం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు బీజేపీ నాయకులు అంటారు. మీకు భయం లేదు, భూగులు లేకపోతే ఎందుకు ఈ అక్రమార్గాలు? ఖచ్చితంగా ఎన్నికలు పూర్తి స్థాయిలో మళ్ళీ మేము సమీక్షించుకొని